స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 మార్చి మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జీవితం వ్యక్తిగతమైనటువంటి జీవితం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశం, కెరియర్కు సంబంధించిన విషయంలో ఈ ఏళ్ళనాటి శని వల్ల మీనరాశి జాతకులు బాధపడుతూ ఉంటారు. అంటే వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా స్తంభించిపోయి ఉంటాయి. ఇవన్నీ బాగుంటే ఆరోగ్యపరమైనటువంటి అంశం, ఆరోగ్యపరమైనటువంటి అంశం బాగుంటే వ్యక్తిగతమైనటువంటి జీవితం, అంటే ఈ మూడు కోణాల్లో ఏదో రకమైనటువంటి ఇబ్బంది వల్ల గత కొద్ది కాలంగా మీనరాశి జాతకులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైన ఫలితం రాబోతుంది. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి సమస్య పరిష్కార దశకు చేరుకుంటుంది. కొన్ని విషయాల్లో సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు, మన పొరపాటు లేకపోయినా మన మీద జరిగినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రచారాలు ఇవన్నీ దుష్ప్రచారాలుగానే తేలిపోతాయి. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా దైనందిన జీవితంలో మీరు అనుకుంటున్నట్టుగానే విజయాన్ని సాధించగలుగుతారు, మీ స్థానంలో మళ్ళీ మీరు కూర్చోగలుగుతారు, ప్రత్యర్థుల మీద ప్రతీకారాన్ని తీర్చుకోగలుగుతారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాలం మనకు అనుకూలించే, భగవంతుడు మన వెనకే ఉన్నాడు, భగవంతుడు కాలం మనకి మంచి చేసింది అనేటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పచ్చు. మీ గర్భవాసాన్ని జన్మించిన సంతతి, వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు బాగుంది. వాళ్ళ విద్య కోసం, ఉద్యోగం కోసం, భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన స్థితిగతి కారణమవుతాయి, యోగదాయకంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. మీరేమాత్రం కూడా ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు. రాజకీయపరమైన రంగాల్లో, ప్రజా సంబంధమైన బాంధవ్యాల్లో ఉన్నవాళ్ళకి చివరి నిమిషంలో అనూహ్యంగా అవకాశాలు మీకు వస్తాయి. అదృష్టం అన్నటువంటిది మీకు కలిగినట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఇబ్బందులు, ప్రతిబంధకాలు, కష్టాలు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మీలో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, మొండితనం అలాంటిగా మనోభావన చేయొచ్చు. జీవితంలో గతంలో జరిగినటువంటి అంశాలు, బాధ పెట్టే సంఘటనలు, మన యొక్క ఎటువంటి పొరపాటు లేకపోయినా సంజాయి చేర్చుకోవాల్సిన స్థితిగతులు, ఇవన్నీ గ్రహగతులు సరిగ్గా లేకపోతేను తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ ఇలాంటి సందర్భంలోనూ కలుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడు కాలం, కర్మకారకుడైనటువంటి శని, కాలపురుషుడు వీళ్ళందరూ కూడా నిర్ణయించినట్టు మనకు తగ్గ మంచి ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తారో దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంది. విద్యార్థిని, విద్యార్థులు ఏకాగ్రతతో కనుక విద్యని లేదా పరీక్షల్ని రాస్తే ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని వాళ్ళు సాధించగలుగుతారు. వివాహం కానటువంటి వాళ్ళకి
అనుకూలవంతమైనటువంటి కాలం. జీవితంలో ఇప్పటి వరకు పరిష్కార దశకు చేరుకోనటువంటి ఏ అంశాన్నైనా జాగ్రత్తగా మీరు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమయ్యేటువంటి స్థితి ఉంది. సానుకూలవంతమైన స్థితిగతుల్లో భవిష్యత్తులో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం భావన చేయొచ్చు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత వేగవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి, పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ శివరాత్రి పర్వదినం నాడు పరమేశ్వరుణ్ణి అభిషేకించటం, పరమేశ్వరుణ్ణి అర్చించటం, మారేడు దళాల మాలని స్వామివారికి అందజేస్తే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు పరిష్కార దశకు చేరుకొని అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి జగన్మాతా స్వరూపమైన ఆదిపరాశక్తి అంశతో ఉన్నటువంటి పార్వతీదేవిని ఎరుపు రంగులోని చీరే, అదే రంగులోని మట్టి గాజులు, పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పణ చేసిన, అమ్మవారికి పాల పొంగలిని నివేదించిన యోగదాయకమయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఆదివారం పూట మీ సమీప ప్రాంగణంలో గ్రామదేవతా స్వరూపమైనటువంటి, దుర్గా స్వరూపమైన అమ్మవారి దేవతా స్వరూపాల్ని ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో విశేషవంతంగా అమ్మకి నిమ్మ ఫలాల మాలని, ప్రత్యేకించి నువ్వుల నూనెను గనక అమ్మవారి దీపారాధనకు నివేదన చేసి వస్తే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఎంతో కాలంగా మీరు పడుతున్న ఇబ్బందులకి పరిష్కార మార్గాలు వస్తాయి. దైనందిన జీవితంలో శత్రువుల మీద మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అన్నీ బాగున్నాయి. విరామం విశ్రాంతి లేకుండా కొన్ని ప్రయత్నాలు చేయటం, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం వల్ల ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ పరిహారాలని ఆచరించటం వల్ల యోగదాయకమైన పరిస్థితులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ పరిహారాలను పాటిస్తే మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుని మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి సంఘటనలు జరుగుతాయంటే ఎటువంటి సందేహం కూడా లేదు.